జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు సరైనవి కానందునే పాఠ్య పుస్తకాలలో భారతదేశ చరిత్ర వక్రీకరించబడింది అని నెహ్రూ ఏర్పాటు చేసిన విద్యా కమిటీల్లో రోమిలా థాపర్ ఇర్ఫాన్ హబీబ్ నూరుల్ హాసన్ ఉన్నారని చెప్తూ ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం ముందుగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో విద్యా విధానాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీల గురించి వెతికాము మొదటిగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు అప్పటికి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈ కమిషన్ని ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీలో మొత్తం పది మంది సభ్యులు ఉన్నారు ఈ కమిటీ భారతదేశంలో యూనివర్సిటీ విద్యా పరిశోధన గురించి ఎటువంటి విధానాలు పాటించాలో రిపోర్ట్లో పేర్కొంది రిపోర్ట్ కాపీని ఇక్కడ చూడవచ్చు ఇక నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రెండవ కమిటీ పేరు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ లేదా ముదలియార్ కమిషన్ ఈ కమిటీని ఆరు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభించారు అప్పటి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ లక్ష్మణ్ స్వామి ముదలియార్ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు కమిటీలోని సభ్యుల వివరాలు ఇక్కడ చూడవచ్చు ఈ కమిటీ ముఖ్యంగా మాధ్యమిక విద్యలో పాటించాల్సిన విధానాలను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది దానిని ఇక్కడ చూడవచ్చు ఈ రెండు కమిటీల్లో ఎక్కడా కూడా పోస్ట్ లో చెప్పిన నూరుల్ హాసన్ ఇర్ఫాన్ హబీబ్ రోమిలా తాపర్ అనే పేర్లు లేవు ఈ ముగ్గురు వ్యక్తుల వివరాల గురించి వెతకగా స్వాతంత్ర్యం వచ్చే నాటికి వారి వయస్సు ఇరవై ఆరు పదహారు పదహారు సంవత్సరాలు చివరిగా నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన విద్యా కమిషన్లలో పోస్ట్ లో చెప్పిన వ్యక్తులు సభ్యులుగా లేరు కాబట్టి ఇది తప్పుదోవ పట్టిస్తుంది సోషల్ మీడియాలో మీకు ఏదైనా అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేయండి